సంచుల ప్రదర్శనల్లో ఉన్న నూతన వరి వంగడాల్లో కొన్ని విడుదలకు ముందే విశేష ఆదరణ పొందుతున్నాయి రైతుల క్షేత్రాల్లో అధిక దిగుబడినిస్తూ వారి మోముల్లో చిరునవ్వులు నింపుతున్నాయి పలు పరిశోధన స్థానాలు రూపొందించిన నూతన వరి వంగడాలను సేకరించి తన పొలంలో సాగు చేస్తూ వాటిని విత్తనంగా అమ్ముతూ మంచి లాభాలను గడుస్తున్నారు శ్రీకాకుళం జిల్లా రైతులు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన పంట అయిన వరిలో కొత్త కొత్త వంగడాలు కొంగొత్త సాగు పద్ధతులతో రైతుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ఖర్చులు పెరిగిపోయి సాగుపట్ల నిరాశ వ్యక్తం చేస్తున్న తరుణంలో గత నాలుగైదు సంవత్సరాలుగా అందుబాటులోకొచ్చిన అనేక కొత్త వంగడాలు రైతులకు నూతన జవసత్వాలను కల్పిస్తున్నాయి ఈ కోవలోనే విశేష ఆదరణ పొందుతున్నాయి మారుటేరు పాపట్ల పరిశోధనా స్థానాల నుంచి విడుదలైన బీపీటీ ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది ఎంటీయూ పన్నెండు ఎనభై రెండు ఎంటియు పదకొండు యాభై ఆరు ఎంటీయు పన్నెండు ఇరవై నాలుగు ఎంటీయు పన్నెండు అరవై ఒకటి ఎంటీయు పన్నెండు ముప్పై ఎనిమిది ఎంటీయు పన్నెండు ఇరవై రకాలు వీటిలో కొన్ని విడుదల కాగా మరికొన్ని మినీ కిట్ దశలో ఉన్నాయి వీటిని సేకరించి తన ఇరవై ఎకరాల వ్యవసాయ భూమిలో సాగు చేస్తున్నారు మన్యం జిల్లా పాలకొండ మండలం వెలగవాడ గ్రామానికి చెందిన రైతు ప్రసాదరావు ఏపీ సీడ్ కార్పొరేషన్తో విత్తన వడ్లు కొనుగోలు ఒప్పందం చేసుకుని ప్రత్యేకంగా ఎనిమిది ఎకరాల్లో సాగు చేసి వారికి అందిస్తున్నారు మిగతావి రైతులకు విత్తనంగా అమ్ముతూ అధిక లాభాలను పొందుతున్నారు బాపట స్థానం వాళ్ళు ఈ సంవత్సరం నూతనంగా క్రియేట్ చేసినటువంటి ఇరవై ఎనిమిది యాభై ఎనిమిది ఇది ఎరబియ్యం ఈ ఎరబియ్యం అన్నది దీని కాలపరపు నూట నలభై రోజులు ఇవి ఈ సంవత్సరం కూడా నేను ఇరవై సెంట్లు వేసా ఇరవై సెంట్లు వేస్తే ఇది కూడా ఎనిమిది కంటలు అయింది ఈ ఎందుకంటాలు కూడా కేజీ యాభై రూపాయలకు అమ్మడం జరిగింది ఇందువల్ల ఇటీవల ఈ విత్తనాలు కూడా మాకు కొత్తూరు రైతులు కూడా వచ్చి తీసుకెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా దీనికి ప్రత్యేకంగా నవార ఆనంద్ ఇచ్చారు ఈ నవారానంద్ ఏంటంటే అరబియం ఇది దేశవారి రకం అయితే ఇది ఏంటంటే ఫెయిల్ అయింది నా దగ్గర ఎందుకంటే ఇది ఆరు అడుగులు పొడవు పెరిగింది ఆరు అడుగు పొడవ పెరగడం వల్ల లాడ్జింగ్ అయిపోవడం వల్ల గాలికి ఒరిగిపోయి పడిపోయింది అందుకే ఇది కూడా అరబియమే ఇదే దేశవాళి రకం అదేవిధంగా ఎంటూ పన్నెండు ఎనభై రెండు ఇది సాంబా మోసూరు ప్రత్యమాయం ఇదేమో మాల్టీ వైద్య పరిశ్రమ శాఖ కేంద్ర వాళ్ళు రూపకల్పన చేశారు ఇది సాంబా మోసూరు ప్రత్యేమయము దీని కాల పరిమితి కూడా నూట ముప్పై రోజులు ఇది రబీకి ఖరీఫ్ చేసుకోవచ్చు ఇది కూడా ఇరవై సెంట్లలో వేసాను ఇరవై సెంట్లు అయితే ఇది మాత్రం ఏడు క్వింటాల్ అయ్యింది ఈ ఏడు క్వింటాల్ కూడా కేజీ ఇది ముప్పై రూపాయలకు అమ్మడం జరిగింది ఎందుకంటే ఇది సాధారణ రోగం కాబట్టి అదేవిధంగా మరి ఎమిటి పదకొండు యాభై ఆరు ఇది గిరిజన ప్రాంతంలోనో అనుకూలంగా ఉంటుందో లేదనే దీని మీద సీతంపేట వరి పరిశ్రమ స్థానం వాళ్ళు దీన్ని ఇచ్చారు ఇది కూడా దీని కాళ్ళ మీద పదకొండు యాభై ఆరు ఇది కూడా ఒక ఎకరాలు వేయడం జరిగింది ఎకరాలు వేయడం చేతి ముప్పై బస్తాలు దిగుబడి వచ్చింది ఈ ముప్పై బస్తాలు కూడా విత్తనానికి నేను చింతపల్లి గ్రామానికి చింతపల్లి పంపించవలసి వస్తుంది చింతపల్లి యూనివర్సిటీలో సైడ్లో అక్కడ ఉన్న గిరిజన కావాలా ఇది కూడా కేజీ ముప్పై లెక్కలు కూడా అమ్మడం జరిగింది అదేవిధంగా కావేరి ఇది హైబ్రిడ్ రకం ఈ కావేరి రకం కూడా దీనికి కాల్పడి నూట ఇరవై రోజులు ఇది మామూలు స్వర్ణ ఉంటుంది తిండికి అనుకూలము ఎక్కడ విశ్రమంచేసి ఇది కూడా ముప్పై ఒక బస్తా వచ్చింది ఈ ముప్పై బస్తాలు కూడా ఇంచుమించు కేజీ ముప్పై రూపాయలు అక్కడ అమ్మడం జరిగింది అదేవిధంగా పన్నెండు నాలుగు అంటే మాల్టేడు బడి పరిశ్రమ కేంద్రం వాళ్ళు సాంబా మైసూరుకి ప్రత్యేమయంగా కూడా దీన్ని చేశారు ఈ మాల్టీ సాంబు ఇది కూడా తిండికి అనుకోలేము ఇది కూడా మరి మినీ కిట్ల ద్వారా నాకు ఇచ్చాడు ఈ మినీ కిట్ ద్వారా వేస్తే ఇది కూడా వేస్తే ఇది ఇరవై సెంటుల్లో కూడా ఏడు బస్తాలు అయ్యింది ఏడు బస్తాలు కూడా ఒక కేజీ ఏడు క్వింటాలు ఏడు క్వింటాలు కూడా కేజీ ముప్పై రూపాయలకు అమ్మడం జరిగింది ఇదే విధంగా మరి జమటో పన్నెండు అరవై ఒకటి ఇది నేను విత్తనానికి చేస్తున్నాను ఈ విత్తనాన్ని ఎనిమిది రకాలలో వేయడం జరిగింది ఏం దాఖల్లో వేయడం వల్ల నేను ఏపీ సీడీలకి టైఅప్ అయ్యింది అనమాట అంటే నా విత్తనాన్ని వాళ్ళు తీసుకోవడానికి ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ఇది ఇప్పుడు కూడా మనకి ఇంచుమించి కటింగ్ కాలేదు రేపు కటింగ్ అవుతుంది అదేవిధంగా మరి ఈనాడు పన్నెండు ముప్పై ఎనిమిది అని ఒక వెరైటీ ఇది కూడా మాల్టీరు వెరైటీ మాల్టీరు వెరైటీ ఇది ముంపుకు తట్టుకుంటుంది ఈ ముంపుకు తట్టుకున్న కూడా ఇది ఎక్కడ ఎక్కడ విస్తారో లేడం జరిగింది గత సంవత్సరం ఇచ్చారు ఈ సంవత్సరం వేసాను దీనికి ఈ సంవత్సరం కూడా రిలీజ్ రిలీజ్ చేయడానికి మరి యూనివర్సిటీ వాళ్ళు అంగీకరించారు మా ఫీడ్బ్యాక్ ఇచ్చి ముంపు ప్రాంతంలో కూడా ఇది పనికి వస్తుందని కూడా చెప్పారు అందువల్ల ఇది కూడా నూ ముప్పై వస్తాలు రేటు వచ్చింది మరి ఇది కూడా కేజీ ముప్పై రూపాయలకు అమ్మడం జరిగింది మరి ఇంకోటి పన్నెండు పది ఇది ఎంటీ మాల్టీ వెరైటీ ఇది దీనికి నిన్ననే ఈ సంవత్సరం పేరు పెట్టారు సుజాత అని పేరు పెట్టారు ఈ పన్నెండు పది అనేది చాలా సలబియ్యం మిల్లర్స్ కూడా దీన్ని ఎక్కువగా తీసుకుంటారు మరి ఇది ఇప్పుడు మూడో సంవత్సరం వచ్చింది ఇది కూడా ఇక దగ్గర ముప్పై బా ముప్పై బస్తాలు రేటు వచ్చింది ఆ విధంగా మరి విత్తనాల్లోనే మన అధిక మనం సాధించుకోవచ్చు రెండోదేమో ధాన్యం ద్వారా కూడా ఏంటి మనకు రాదు మన బియ్యం వల్ల ఏంటంటే ఎక్కువ రసాయన గరీలు వాడడం రసాయనికరీలు వాడడం వల్ల దీనికి అధిక మంది నా దగ్గరకు వస్తారు దీనివల్ల అధిక ఆదాయం వస్తుంది ఏదైనా రైతు తన ఆదాయం పెంపొందించుకోవాలంటే ఉప ఉప ఉత్పత్తుల ద్వారా పెంపొందించుకోవాలా ఆ ఉత్పత్తుల ద్వారా ఏంటంటే ఇప్పుడు మేము చెప్పాం కదా బియ్యాన్ని ఆడించి అమ్మడం రెండోదేమో మన ధాన్యాన్ని వితరణగా చేసి అమ్మడం ఈ విధంగా చేసుకుంటే రైతు ఆర్థికంగా లాభం ఉంటాడు